అందరికీ నమస్కారం. అందరికీ వేణిస్ కిచెన్కి స్వాగతం. ఇప్పుడు నేను చేయబోయేది రొయ్యల ఎగ్ రూ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక 1/2 కిలో రొయ్యలు తీసుకొని పసుపు ఉప్పు శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు 1/2 కిలో, ఒక 4 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, జీడిపప్పు, కొబ్బరి, గసగసా పేస్ట్ 2 స్పూన్స్, అల్లంవెల్లి పేస్టు, లవంగ పట్ట, ఇలాచి, బిర్యానీ ఆకు, సన్నగదని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, గరం మసాలా పొడి, నూనె, ఉప్పు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. మసాలా దినుసులు వేసుకోవాలి. అది కొంచెం వేగగానే 1/4 టీ స్పూన్ అల్లంవెల్లి కరివేపాకు ముందు వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ అల్లంవెల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం వేగ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఉల్లిపాయ మాడకుండా వేయించాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తే ఉల్లిపాయ తొందరగా వేగుతుంది. అలా నెమ్మదిగా వేయించుకోవాలి, అప్పుడు కూర చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం వేసుకొని బాగా కలుపుకోండి. అలా బ్రౌన్ కలర్ రావాలి. ఇలా వచ్చినప్పుడు మళ్ళీ 1/2 టీ స్పూన్ అల్లంవెల్లి పేస్ట్ వేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదు. రొయ్యలు కూరకు అంత ఎక్కువ అల్లంవెల్లి పేస్ట్ అక్కర్లేదు. ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ తగినంత వేసుకోవాలి. ఎక్కువ కారం తిన్నప్పుడు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కారం తిన్న తక్కువ వేసుకోవచ్చు. కానీ నాన్ వెజ్ కూరలకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ముందు వేసాం కదా, ఇప్పుడు కూడా చూడాలి. ఇప్పుడు ధనియాల పొడి 1/2 స్పూన్తో 1 స్పూన్ వేసాను ధనియాల పొడి. ఇప్పుడు జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్, గరం మసాలా పొడి 1/4 టీ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. ఏదైనా కొంచెం స్లో ఫ్లేమ్ పెట్టే వేయించుకోవాలి మీరు, బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి, గసగసా, జీడిపప్పు పేస్ట్ 1/2 స్పూన్స్ అది వేసుకోవాలి. దీనివల్ల కూడా కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఇది మధ్య మధ్యలో వేయడం వల్ల వీటి ఇది దిగి రసం అంతా దాంట్లో దిగి చక్కగా టేస్ట్ బాగుంటుంది కూరకి. అందుకే మధ్య మధ్యలో వేస్తుంటాను నేను ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు కొంచెం నీళ్ళు, తగిన నీళ్ళు, ఎక్కువ నీళ్ళు అక్కర్లేదు, రొయ్యలు తొందరగా వేగిపోతాయి. ఈ కూర చాలా టేస్ట్ ఉంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది కూర. నూనె బయటకు వచ్చింది కాబట్టి రెడీ అయినట్టు. ఇప్పుడు 1/4 టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి. నేను మీకు ముందు చెప్పడం మర్చిపోయింది, ఇప్పుడు మిరియాల పొడి కూడా 1 స్పూన్ వేసుకోండి. మిరియాల పొడి ఇప్పుడు నాన్ వెజ్ కూరలకి లాస్ట్ కొంచెం మిరియాల పొడి వేస్తే ఫస్ట్లో వేయకూడదు, లాస్ట్లో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కూర. రెడీ అయిపోయింది. కొంచెం పచ్చికరివేపాకు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లో తీసుకున్నా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. తప్పకుండా ఈ కూర మీరు చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్స్ కూడా పెట్టండి. ధన్యవాదములు.